నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పట్టణంలోని షాదీ మంజిల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సందర్శించారు. అక్కడ చేసిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి వైద్య సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా వైద్య సిబ్బంది మందులు పంపిణీ చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకం చేపట్టిన ఏ కార్యక్రమం చేపట్టిన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రజల ముంగిటకు వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచి పేదలందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెట్టి ప్రజల వద్దకు పంపించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరూ ముందుకొచ్చి పరీక్షలు చేయించుకొని మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది, అన్ని రకాల మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. చాలా మంచి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ మీదంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ కంతా డబ్బు కావాలి ఆ యాజమాన్యాలకి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయి. ఒక 4-5 రోజులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెట్టుకుంటారు పేషెంట్ ని. ఆ కుటుంబ సభ్యులంతా బయట పడిగాపులు కాస్తూ ఉంటారు. ఒక స్టేజ్ లో ఆ కుటుంబ సభ్యురాలో ఆ కుటుంబ సభ్యుడో చనిపోతే ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి మందులు రాయించడం, రోజుకి ఆ రూమ్స్ కి ఐసీయూలో బిల్స్ కట్టమని చెప్పి చెప్పడం, పిండేస్తారు పేదవాళ్ళని. ఎక్కడ తెచ్చి కడతారు? ఒక ఎకరా ఉంటుందేమో, అరెకరా ఉంటుందేమో, 2 ఎకరాలు ఉంటాయేమో, ఒక చిన్న ఇళ్ళు ఉంటుంది, అవన్నీ అమ్మి ఆ కుటుంబ సభ్యురాలను కుటుంబ సభ్యుడినో కాపాడుకోవాలని చెప్పి అప్పులు పాలైపోయి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కి దారబోస్తారు డబ్బులంతా. వాళ్ళు చేసేది ఏంది, చనిపోయినా కూడా 3 రోజులు పెట్టుకుంటారు. వీళ్ళని తెమ్మంటారు, చాలా సీరియస్గా ఉంది, మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పి మందులు రాయడం, ఇంజెక్షన్స్ రాయడము, రోజు బిల్స్ కట్టమని చెప్పడము రూమ్స్కి, ఇలా పిండేస్తారు. 4వ రోజు మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము, మా చేతుల్లో ఏమీ లేదు, చనిపోయినాడని చెప్పి ఆ బాడీని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోవూరు మండలంలో వేగూరు నుంచి ఒక పేద కుటుంబం చెన్నైలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఏదో ఒక విధంగా బతికించుకోవాలనని. చనిపోయినాడు. నాకు ఫోన్ చేశారు, అయ్యా మా చనిపోయినారు, 2 లాక్స్ కడితేనే బాడీ ఇస్తామంటున్నారు. సరే, వాళ్ళ బంధువులు కొంతమంది నా దగ్గరకు వచ్చారు నెల్లూరులో, నేను ఒక 1 లాక్ ఇచ్చాను, మిగతా 1 లాక్ కట్టందే బాడీ ఇవ్వలేదు. వాళ్ళు ఏమి తంటాలు పడ్డారో, ఎట్లా తంటాలు పడ్డారో, 2 లాక్స్ కట్టి బాడీని తీసుకొచ్చారు. ఏం చేసుకుంటారా డబ్బు? పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాం, చనిపోతే 4 మోసుకెళ్ళి కాల్ చేయడమో పూడ్ చేయడమో జరిగిపోద్ది మనల్ని. ఆ డబ్బు మనతో కూడా రాదు కదా. అనుభవిస్తారు ఈ విధంగా పేద ప్రజలను పిండేసి రక్తం పీల్చినట్టు పీల్చేసి వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోకుండా డబ్బే మాకు ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్కి బుద్ధి చెప్పే అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచి
ప్రతి గడపకు ప్రభుత్వమే వైద్యం అందించాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి।